బడుల కోసం తాను సంపాదించుకున్న సంపాదనని, తన కష్టార్జితాన్ని, దండుమైలారం పాఠశాల శిథిలావస్థలో ఉంటే 75-80 లక్షలు ఇచ్చి తన పాఠశాలకు ధీటుగా నిర్మాణం చేశారు జగన్మోహన్ రావు గారు. సుభాష్ రెడ్డి గారు కామారెడ్డి దగ్గర ఉంటుంది, జనగాం పాఠశాలను 4.5 కోట్లతో నిర్మాణం చేశారు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలని. గట్ల నరసింగాపూర్లో కావేరీ సీడ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత పాఠశాల నడపడానికి ప్రతి నెల 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. జిల్లా పరిషత్తు మునుగోడు పాఠశాల 2 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. 14 మంది ప్రైవేటు టీచర్లను పెట్టి 600 మంది విద్యార్థులతోటి అంగరంగ వైభవంగా గోరెటి వెంకన్న గారు ఆ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పాములు పుట్టలు పెట్టాయి, శిథిలావస్థలో దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో ఉంది. వెళ్ళి జనాన్ని వేడుకుంటే మన బడి మన ఊరికి ఆత్మ వంటిది. బడి చచ్చిపోతే ప్రాణం పోయినటువంటి శవంలాగా మారిపోతుంది గ్రామం. గ్రామం అంటే లైట్లు కాదు, గ్రామం అంటే స్ట్రీట్ రోడ్లు కాదు, గ్రామం అంటే ఎలుగుతున్నటువంటి బంగ్లాలు కాదు, గ్రామం అంటే రేపటి భవిష్యత్తును ఆవిష్కరించే బడియే. బడి నుంచే, బడి ఆత్మ నుంచే గ్రామం ఆవిష్కరించబడుతుంది. ఈ దేశం యొక్క తలరాత తరగతి గదిలోనే నిర్మాణం కాగలుగుతుంది. మన బడి, మన ఊరు, మన దేశం అనేటువంటి నినాదంతో తరగతి గదిలోనే జాతి నిర్మాణం అవుతుందని బలంగా నమ్మినటువంటి వందే మాత్రం, ఈ బడుల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి విద్యా వదాన్యతులందరికీ కూడా పేరు పేరున వేల వేల వందనాలు సమర్పించుకుంటుంది.